అధికారులు ఎవరుంటే వాళ్ళకి ఊడిగని చేసేటువంటి దిక్కుమాలిన వ్యవస్థలు ఉన్నటువంటి ఈ దేశంలో, దేశవ్యాప్తంగా చూసుకుంటే సిబిఐ, ఈడీ ఇట్లాంటి ఎన్నో సంస్థలని జేబు సంస్థలుగా మార్చుకుంది బీజేపీ పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీ అట్లాగే చేసుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఎవరుంటే వాళ్ళు, చంద్రబాబు ఉంటే చంద్రబాబు, జగన్ ఉంటే జగన్, ఇక్కడ ఉన్నటువంటి సంస్థల్ని గాని అధికారులను గాని వ్యవస్థలను గాని మొత్తం అన్ని కూడా తమ జేబు సంస్థలుగా తమ జేబు అధికారులుగా మార్చుకున్నటువంటి సిచ్యువేషన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో కూడా అది జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు చూసుకుంటే తెలంగాణలో, ఏపీలో కూడా జరిగింది, ఇంకా బయటకు రావాల్సి ఉంది. కేసీఆర్ పాలన టైంలో ఫోన్ ట్యాపింగ్లు అన్ని కూడా రేవంత్ రెడ్డి ఆ బ్యాచ్ కి చేశారనే ఆరోపణలు, చంద్రబాబు గతంలో సీఎం గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు, దాని మీద ఏబి వెంకటేశ్వర విషయంలో వర్సెస్ జగన్ చాలా వ్యవహారం నడిచింది. మొన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్లు చేయించారు జగన్ చంద్రబాబు నాయుడు మీద అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు ఆ అధికారులు కూడా బయట తీసే అవకాశం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం తెలంగాణలో ఒక దుమారం లేగింది. అట్లాంటి దుమారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారంటూ టీడీపీ చెప్పుకున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు, అందులో ప్రైమా ఫేసి చూపించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించారు. అయితే ఇది రాజకీయ కక్ష అంటుంది టీడీపీ, లేదు ప్రైమా ఫేసి ఉంటేనే కదా కోర్టు పంపిస్తుంది అనేది వైసీపీ యొక్క వాదన. అందులో ఏముందనేది తెలియాలి, కోర్టులు తేల్చాలి. ప్రస్తుతానికి చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు, ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్ మీద ఉన్నారో, ఎట్లయితే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆయన బెయిల్ మీద ఉన్నారు, వీళ్ళంతా బెయిల్ మీద ఉన్నటువంటి సీఎంలు ఎక్స్ సీఎంలు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక అంశం మీద ఈరోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొన్నవోలు సుధాకర్ రెడ్డిని టార్గెట్ చేసింది చాలా స్ట్రాంగ్ గా. దాంతోపాటు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సంజయ్ కూడా టార్గెట్ చేసింది. ఏ రకంగా చేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ సంజయ్ గానీ మీకు స్కిల్ డెవలప్మెంట్ టైంలో డిసెంబర్ ఆ టైంలో అనుకుంటే అప్పుడు గుర్తుంటే వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు, తెలంగాణలో పెట్టారు, అంటే హైదరాబాద్ లో పెట్టారు, రకరకాల కార్యక్రమాలు రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి అనేక అంశాలని వాళ్ళు కేసుకు సంబంధించినవి బయటికి మాట్లాడారు. వాళ్ళు ఎవరు? సిఐడి హెడ్ ప్రభుత్వం తరఫున ఈ కేసును వాదిస్తున్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా. అయితే దీనికి ఉదాహరణగా మనం తెలంగాణలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు అంశాన్ని, విద్యుత్ కొనుగోలు అంశంలో స్కామ్ జరిగిందనేసి రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఆ రేవంత్ రెడ్డి సర్కార్ అక్కడ ఒక కమిషన్ ని నియమించింది. నిజంగా జనరల్ ఏ ఏ ప్రభుత్వం అయినా ఒక కమిషన్ నియమిస్తుంది కదా, కమిషన్ నియమించి ఈ కమిషన్ సిట్టింగ్ జడ్జి ని విచారణ కమిటీ హెడ్ గా పెడతారు. ఆ సిట్టింగ్ జడ్జి ఏం చేస్తారంటే నిజంగా ఇందులో స్కామ్ జరిగిందా లేదా అని, ఇదంతా ఒక లీగల్ బాడీ ఏం కాదు, ప్రభుత్వం అప్పటికప్పుడు నియమించిన ఒక టెంపరీ కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ మొత్తం విచారణ అంతా చేపట్టి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి విచారించి ఆ రిపోర్ట్ ని ప్రభుత్వానికి ఇస్తుంది, ప్రభుత్వం ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది. ఎక్కడైనా అంతే కమిషన్ వేస్తాం కమిషన్ వేస్తాం అంటుంటారు కదా, ఇదనమాట ఏ ఏ అంశంలో అయినా కమిషన్ చేస్తారు. అట్లా చేసింది రేవంత్ సర్కార్, కమిషన్ కూడా వేశారు. అయితే అక్కడ కూడా ఇదే జరిగింది. ఏమైందంటే ఎవరైతే కమిషన్ వేశారో, ఆ సిట్టింగ్ జడ్జి ఎవరైతే అధికారం ఉన్నారు దీనికి, ఈ కమిషన్ మొత్తానికి హెడ్ ఉన్నారో, ఆ హెడ్ వాళ్ళ యొక్క మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్లు పెట్టడం మొదలెట్టారు. కేసీఆర్ ది తప్పు, కేసీఆర్ ఇట్లా విద్యుత్ కొనుగోలు చేశాడు, అది ఇది బ్లా 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 అని దాని మీద కేసీఆర్ కోర్టుకు వెళ్ళారు. ఏమని వెళ్ళారంటే ఆయన లాజిక్ ఏంటంటే ప్రెస్ మీట్లు పెట్టడం తప్పు, ఆల్రెడీ ఒక కేసు విచారణ చేసినప్పుడు దాన్ని బయటకు ప్రెస్ మీట్లు పెట్టి పెట్టడం తప్పు అనేసి అది హైకోర్టులో నిలబడలా దెబ్బకి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. కేసీఆర్ సుప్రీంకోర్టు వెంటనే విచారణ అధికారిని తొలగించండి, విచారణ చేస్తూ ఉండగా విచారణకు సంబంధించిన అంశాలను బయటకు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏంటని మందలించింది. రేవంత్ సర్కార్ వెంటనే విచారణ అధికారిని తీసి పక్కన పెట్టేసింది. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో, అంటే చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్ ఉన్న టైంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుని అరెస్ట్ చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లు, రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టారు ఒకటి, రెండోది కేసుకు సంబంధించి విచారణ పరమైనటువంటి అంశాన్ని బయటికి చెప్పేశారు ప్రజలకి. అసలు ప్రభుత్వానికి మీడియాకి ఎవరికి చెప్పకూడదు ఇది, ఒక ప్రెస్ మీట్ అది కూడా ఇక్కడ కమిషన్ గారు చెప్పింది. సిఐడి హెడ్ గా ఉన్న సంజయ్ ఎవరైతే వాదన వినిపిస్తున్నారో, పిటిషనర్ తరఫున వాదన వినిపిస్తున్నారో, ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తున్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వీళ్ళిద్దరు ఇట్లా చేయడం చట్టానికి విరుద్ధము, అదైనా ఓని కమిషన్. ఇక్కడ కమిషన్ కూడా కాదు, నేరుగా వ్యవస్థలోని హెడ్డే వచ్చి బయటికి చెప్పారు కేసుకు సంబంధించిన పూర్వాపరాలు అనేటువంటి ఆరోపణతో హైకోర్టుకి ఎక్కారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అయితే వాళ్ళ వెర్షన్ ఏంటంటే అప్పట్లో ఒక ఒక వర్గం మీడియా, అంటే వాళ్ళ దేశంలో తెలుగుదేశం మీడియా, ఆ మీడియా ఒక వర్గం మీడియా ఇదంతా ఏమీ లేదు కక్ష సాధింపని రకరకాల మాటలు మాట్లాడుతుంటే, లేదు ఇందులో చాలా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇదిగోండి అని ప్రజల ముందు పెట్టాను తప్ప మేము కావాలని కేసు పూర్వాపరాలు బయటకు ఇవ్వటం కాదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏదైనా కేసుకు సంబంధించినటువంటి అంశాలు, అది ఏ కేసు అయినా, మర్డర్ కేసు అయినా ఇంకోటైనా ఇంకోటైనా, అది విచారణలో ఉండగా ఆల్రెడీ జైల్లో ఉన్నారైనా ఇది ఆల్రెడీ సిఐడికి సంబంధించినటువంటి అంశం, కరప్షన్ ఆఫ్ దాంట్లో ఆ జడ్జి ఆల్రెడీ దాని మీద విచారణ చేస్తున్నది, ఎంత నడుస్తోంది, ఇంకో పక్క నుంచి తెలుగుదేశం తరఫున వాదనలు వినిపించే లాయర్ ఉన్నాడు, ఇవన్నీ ఉండగా కూడా
కేసుకు సంబంధించిన అంశాలు బయటకు ఎలా వదులుతారు మీరు, ఇదంతా ఇల్లీగల్ ఆస్పెక్ట్ కిందకి వస్తుంది, వీళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయండి అంటూ హైకోర్టుకి వెళ్ళారు. సో ఇందులో గనక డెఫినెట్లీ ప్రూవ్ అయితే సిఐడి చీఫ్ కంటే కూడా పొన్నవాళ్ళకి ఎక్కువ డేంజర్ ఉంటుంది అనేది ఈ లీగల్ గా కొంతమంది చెప్పినటువంటి మాట. సో ఏం జరగబోతోంది ఏంటి అనేది ఒక సస్పెన్స్ గా మారింది. దీని మీద మీ కామెంట్ ఏంటో చెప్పండి.